హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియో అయితే పే ఆఫ్ గ్రాఫిక్ సంబంధించి బేసిక్ ఉంటుందన్నమాట. సో ఆప్షన్స్లో ఎవరైతే ఇప్పుడే బిగినింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆప్షన్ స్ట్రాటజీస్లో ఈ పే ఆఫ్ గ్రాఫ్ అనే పదం అయితే మీరు వినే ఉంటారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పే ఆఫ్ గ్రాఫిక్ సంబంధించిన బేసిక్. సో దాంట్లో రెడ్ లైన్ ఏంటి, బ్లూ లైన్ ఏంటి, గ్రీన్ లైన్ ఏంటి, సో ఈ స్కేల్కి సంబంధించి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ స్కేల్స్కి సంబంధించి డీటెయిల్స్ అన్నిటి గురించి నేను మాట్లాడతాను. సో దానికంటే ముందు, సో చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సో బటర్ఫ్లై స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ, సో ఓకేనా, బటర్ఫ్లై స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి చేయండి 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 వీడియో అని. సో ఓకే, నేను చేస్తాను, బట్ నాకైతే కొంత టైం ఇవ్వండి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోనే నేను బటర్ఫ్లై స్ప్రెడ్ గురించి ప్లానింగ్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ వీడియో అయితే నేను బటర్ఫ్లై స్ప్రెడ్ని చేస్తాను. సో దాంట్లో టైప్స్ ఉన్నాయండి. సో బటర్ఫ్లై స్ప్రెడ్ అంటే ఒకటే కాదండి. సో దాంట్లో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. సో బటర్ఫ్లై స్ప్రెడ్లో లాంగ్ ఉంది, షార్ట్ ఉంది, షార్ట్ స్ప్రెడ్ లాంగ్ స్ప్రెడ్, ఓకేనా, షార్ట్ బటర్ఫ్లై, లాంగ్ బటర్ఫ్లై, అలాగే దాంట్లో బ్రోకన్ వింగ్స్ ఉంటాయన్నమాట. సో ఓకేనా, సో దాంట్లో కూడా ఫోర్ టైప్స్ వస్తాయండి, ఓకేనా, లాంగ్ కాల్, షార్ట్ కాల్, లాంగ్ పుట్టు, షార్ట్ పుట్ అని బ్రోకన్ వింగ్స్లో, ఓకేనా. సో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 6 స్ట్రాటజీస్ వచ్చేస్తాయన్నమాట దీంట్లో, ఓకే. సో ఇది అంత ఈజీ స్ప్రెడ్ అయితే కాదు, ఓకేనా. సో నేను దీన్ని యూస్ చేయను, దీన్ని యూస్ చేస్తాను, దానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడతాను, ఓకేనా. ఇదైతే ఫుల్లీ అడ్వాన్స్డ్ అండి. అంటే ఎలా అంటే, ఇవి సెకండ్ లెవెల్ అయితే ఇది దానికి అడ్వాన్స్డ్ లెవెల్ అన్నట్లు, ఓకేనా. సో దీంట్లో మనకి ఇది రిస్క్ రివార్డ్ రేషియో బేస్ చేసుకుని ఉంటాయన్నమాట ఈ బ్రోకెన్ వింగ్స్. సో నాకు తెలిసి ఇంతవరకు తెలుగులో ఎవరు కూడా ఈ టాపిక్ని టచ్ కూడా చేయలేదు. మీరు కావాలంటే బ్యాక్ టెస్టింగ్ అలవాటు అయిపోయింది స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, యూట్యూబ్ మొత్తం వెతికినా మీకు తెలుగులో ఈ స్ట్రాటజీ ఎవరు చెప్పలేదండి. నేను చెప్తాను, సో కొంత టైం ఇవ్వండి, ఓకేనా. సో నేను ఫస్ట్ ఇది చెప్తాను, బటర్ఫ్లై స్ప్రెడ్ని చెప్తాను, లాంగ్ అండ్ షార్ట్ని చెప్తాను, ఆ తర్వాత ఈ ఫోర్ చెప్తాను అనమాట, ఓకేనా. ఓకే, రైట్, డన్. సో దీని గురించి అయితే కొంత పక్కన పెట్టండి. సో ఇప్పుడు మీకు ఇది పే ఆఫ్ షార్ట్ అన్నట్లు, ఓకేనా. సో దీని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా, రైట్. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సో అది యాక్చువల్గా పే ఆఫ్ గ్రాఫ్ అనేది అలా ఉంటుందన్నమాట డిజిటలీ. సో ఇదైతే ఫస్ట్ థింగ్, ఇది నేర్చుకునేటప్పుడు ఇలా పేపర్ మీద డ్రా చేసి నేర్పిస్తారు. సో నేను నేర్చుకున్నప్పుడు ఇలానే నేర్చుకున్నాను. ఇప్పుడైతే డిజిటలీ మనకు ఆప్షన్ స్ట్రాటజీ వెబ్సైట్స్ అయితే వచ్చాయి, ఓకేనా. ఓకే, రైట్, డన్. సో దీంట్లో ఈ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఈ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఈ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది అనే దాని గురించి ఫస్ట్ టాపిక్ మాట్లాడదాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఈ లైన్ గురించి మాట్లాడదామండి. సో మీరు పక్కన ఇమేజ్లో టాలీ చేసుకోవడానికి ట్రై చేయండి, నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, ఓకేనా, రైట్, డన్. సో మీకు ఇక్కడ 0 కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి మన 0 పాయింట్ అనమాట. అంటే ఈ పాయింట్ అనేది మనకు 0, మనకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదనమాట, ఓకేనా, ఈ పాయింట్. సో ఈ పాయింట్ నుంచి పైకి వెళ్ళే కొద్దికి మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో 100, 200, 300, 400, సో ఇది మీకు ప్రాఫిట్ లెక్క, ఓకేనా. సో దీన్ని నెక్స్ట్ కో రిలేట్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే ఇది ఉండండి, ఓకేనా. సో అలాగే ఈ పాయింట్ కంటే కింద మీకు ఎంత కిందకు వెళ్తుంటే మీకు లాస్ అనేది అంత డీప్గా వెళ్తుందని అర్థం, ఓకేనా. ఇది 100, ఇది 200, ఇది 300 మీకు లాస్, ఇది 100, 200, 300, 400 ప్రాఫిట్, ఓకే, క్లియర్ కదా. ఇది మీ లాస్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది అని చెప్తుంది. ఇదైతే 0, సో ఇది మీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఇది యూజ్ అవుతుంది, ఓకేనా. సో దీని గురించి తెలిసిన వాళ్ళు కూడా వినడానికి ట్రై చేయండి. సో మీకు ఏమైనా కొత్త విషయం అయితే అర్థం అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకే, రైట్, డన్. సో ఇక్కడ మీకు స్టాక్ ప్రైజ్ ఉంటుందండి. సో మీరు నిఫ్టీ తీసుకున్నారా, నిఫ్టీ ప్రైజ్ అనేది ఇలా వెళ్తుంది, ఓకేనా. ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 200, 300, 400, 500, 600, 700 ఇలా వెళ్తుంది. అంటే అర్థం ఏంటి అంటే, స్టాక్ అన్నది పెరుగుతూ ఉంటే ప్రైజ్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది, స్టాక్ అన్నది పడుతూ ఉంటే ప్రైజ్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది, సో ఓకేనా. సో ఈ లైన్ గురించి మీకు అర్థమైంది. సో ఇక్కడ మనకు ప్రైజ్ ఉంటుంది. సో అండర్లయింగ్ అసెట్ యొక్క ప్రైజ్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ లాస్ వస్తుంది ఎంత వస్తుంది అనే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. అలాగే ఈ లైన్ అనేది 0 అన్నమాట. సో దాన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తారనమాట. సో మీకు ప్రాఫిట్కి లాస్కి మధ్యలో ఉండే పాయింట్ కాబట్టి దీన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్స్గా మనకు మెన్షన్ చేయడం కోసం ఇలా డ్రా చేస్తుంటారు, ఓకే. ఈ మూడు లైన్ల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ అనమాట. సో ఇది వచ్చేసి ప్రైజ్, ప్రెజెంట్ స్టాక్ అన్నది ఎల్టీపీ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, ఏ ప్రైస్ మీద మూవ్ అవుతుంది. ఒకవేళ స్టాక్ పెరుగుతూ ఉందంటే ఈ లైన్ ఉంది చూసారా, మీకు ఇక్కడ డాట్స్ డాట్స్ డాట్స్గా వేస్తుంటాను. సో ఈ లైన్ అనేది స్టాక్ పెరుగుతూ ఉంటే ఇలా వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇలా పెరుగుతూ ఉంటే. అదే స్టాక్ పడుతూ ఉంటే నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి, ఇక్కడికి, ఇక్కడికి. ఈ లైన్ అనేది ఇలా ఉంటుంది, ఇలా మూవ్ అవుతుంది, పెరిగి తగ్గితే పెరిగితే ఇలా మూవ్ అవుతుంది, ఓకేనా. ఇది మూవింగ్ మూవింగ్గా ఉంటుంది, ఓకే, రైట్, డన్.
సో ఓకే. సో మీకు సపోజ్ మీకు లైన్ అనేది ఇక్కడ ఉంది, సో సపోజ్ లైన్ మీకు ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, మీకు ఇది మీకు ఇక్కడ మీరు ఏదైనా ఒక స్ట్రాటజీ అప్లై చేసినప్పుడు మీకు ఇలా గ్రాఫ్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు డిజిటల్గా నెగిటివ్లోనే కనిపిస్తుందండి, మనకు చూస్తూనే అర్థమైపోతుంది. సో అది రెడ్డిష్గా మారిపోతుంది అనమాట ఈ లైన్. సో ఓకేనా, సో ఇది మనకు లాస్ ఇస్తుంది. సో ఎప్పుడైతే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని బ్రేక్ చేసుకొని ఇలా వస్తుందో, అంటే మన స్ట్రాటజీ ప్రకారం ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ కదా. సో మీకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏదో తెలియకపోతే, నేనైతే ఆప్షన్స్కి సంబంధించి చేస్తున్న వీడియోలో బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి వీడియో చేస్తాను, అది చూడండి. ఓకే రైట్, ఇలా వెళ్తుంటే మీకు ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ కదా, సో ఈ పాయింట్ని క్రాస్ చేసుకొని వచ్చేస్తే మనకు లాస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ని బ్రేక్ చేసుకుని టాప్ వెళ్ళిపోతే మనకు ప్రాఫిట్ రావడం అయితే మనకు మొదలవుతుంది. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మీ స్ట్రాటజీని బేస్ చేసుకొని మనకు అసైన్ అవుతుంది. ఓకే రైట్. ఓకే, సో ఇప్పుడు మీకు రెడ్ లైన్ అంటే ఏంటి, మనకు లాస్. ఒకవేళ ప్రైజ్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చి ఎక్స్పైర్ అయిపోతే ఈ లైన్ అనేది ఎక్కడ డ్రా అయిందండి, సో 300 కాడ డ్రా అయింది, -300. ఓకే రైట్, మనకు లాస్ వస్తే -300 రూపీస్ లాస్ వస్తుంది ఒకవేళ ఇక్కడ ఎక్స్పైర్ అయితే. ఓకేనా, ఇది ఎక్స్పైరీ డేకి. సో ఈ బ్లూ లైన్ అన్నది మనకు ఎక్స్పైరీ డేకి ముందు మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఏ ప్రైస్లో ఉంటుంది అని చెప్తుంది, ఎస్టిమేషన్ చెప్తుంది, కానీ ఇది అక్యురేట్గా ఉండదు అనమాట. ఈ లైన్ అనేది మూవింగ్ అవుతూ ఉంటుంది, ఈ లైన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా రైట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ బ్లూ లైన్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. సో ఒక వ్యక్తి అడిగారు ఈ బ్లూ లైన్ ఏం చేస్తుంది అని కామెంట్ సెక్షన్లో, సో వాళ్ళ కోసమే చెప్తున్నాను, కొంత వెయిట్ చేయండి. ఓకే రైట్. సో ఓకే, సో ఒకవేళ మనకి ఇక్కడ కనుక ఎక్స్పైర్ అయితే, సో మనకు ప్రాఫిట్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇది ఎక్స్పైరీ డేని ఇండికేట్ చేస్తుంది ఈ లాంగ్ లైన్, ఇది మనకు కదలదు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఇంట్రెన్సిక్ వాల్యూని బేస్ చేసుకుని ఈ లైన్ అయితే అసైన్ చేయబడి ఉంటుంది. సో మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నా, ఇది వచ్చేసి మనకు టైం వాల్యూ అండ్ ఇంప్లాయిడ్ వాల్టాలిటీని బేస్ చేసుకొని మనకు ఈ లైన్ అసైన్ చేయబడి ఉంటుంది. సో ఓకేనా, మీరు ఒక స్ట్రాటజీలోకి ఎంటర్ అయిపోతే మీకు డైరెక్ట్ ఈ లైన్ చూపిస్తుంది కదా, ఇంత ప్రాఫిట్ మీకు వచ్చేదండి. సో మీకు ఈ లైన్ అన్నది ఈ 400 కార్డ్ చూపిస్తుంది, +400. సో అంటే మీరు ప్రాఫిట్ లో ఉంటారు, ప్రైస్ అనేది ఈ మూమెంట్ వస్తే ప్రాఫిట్ లో ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తుంది. బట్ ఆ ఆప్షన్ వాల్యూలో మనకు ఇంట్రెన్సిక్ వాల్యూ మాత్రమే ఇది మనల్ని ఇండికేట్ చేస్తుంది, మనకు టైం వాల్యూని ఇంప్లైడ్ వాల్టాలిటీ వాల్యూని ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఓకేనా, ఈ బ్లూ లైన్ అన్నది, సో అర్థమైందని అనుకుంటున్నాను, గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ అంటే ఏంటి. బ్లూ లైన్ వచ్చేసి మనకు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగిపోతే ఈ లైన్ అనేది పెరుగుతుంది లేదా తగ్గుతుంది, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ మూవ్ అయ్యే విధానాన్ని బట్టి ఈ లైన్ అనేది మనకు పెరగచ్చు తగ్గచ్చు. ఓకేనా, బట్ ఎండ్ ఆఫ్ ద డేకి వస్తే మీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇదే అవుతుంది, ఈ మేజర్ లైనే అవుతుంది. ఓకేనా, సో దాని ఒకవేళ రేపు లేదు ఎల్లుండి ఎక్స్పైర్ అవుతుంది, ఈరోజు నేను ఎగ్జిట్ అయిపోతాను అంటే మీకు ఇంత ప్రాఫిట్ అయితే రాదు. బ్లూ లైన్ ఎక్కడైతే చూపిస్తుందో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్, ఆ ఎస్టిమేటెడ్ ప్రాఫిటే మీకు వస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను, సో బ్లూ లైన్ గురించి. ఓకేనా, సో వన్స్ ఈ లైన్ అన్నది ఎక్స్పైరీ డేకి ముందు, అంటే ఒక ఎక్స్పైరీకి ఇంకొక 10 డేస్ ఉంది అంటే మీకు ఈ లైన్ అన్నది ఇంత రేంజ్లో కూడా ఉండదు అనమాట. సో ఇలా ఉంటుంది, ఓకే ఇలా ఉంటుంది అనమాట. సో ఎక్స్పైరీ డే అయ్యే కొద్దికి ఈ లైన్ అనేది దీంతో మెర్జర్ అవుతుంది, సో ఇలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఈ లైన్ ఇలా వెళ్ళి ఈ లైన్తో కలుస్తుంది, ఈ లైన్ అన్నది ఇలా వచ్చి ఈ లైన్లో కలుస్తుంది. సో దీంట్లో ఉన్న మనకు బెనిఫిట్ ఏంటో కూడా చెప్తాను చూడండి. ఓకేనా, సో అదేంటి అంటే మనం ప్రాఫిట్లోకి వస్తుంటే టైం అన్నది మనకు పాజిటివ్గా ఉంటుంది యాజ్ పర్ దిస్ స్ట్రాటజీ. ఇది వచ్చేసి బుల్ పుట్ స్ప్రెడ్ అనమాట. ఓకేనా, బుల్ పుట్ స్ప్రెడ్ అండ్ బుల్ కాల్ స్ప్రెడ్లో మనకు ఇలాంటి పే ఆఫ్ గ్రాఫ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో దాంట్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో వన్స్ మనం ప్రాఫిట్లోకి వచ్చేస్తే టైం అన్నది మనకు ఫేవర్గా వర్క్ అవుతూ ఉంటుంది. అలా కాదు, మనకు ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయి స్టాప్ లాస్ హిట్ అయితే, ఓకే మనకు ప్రాఫిట్ అన్నది ఈ రేంజ్లో మనం ఎగ్జిట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు లాస్ అనేది ఈ బ్లూ లైన్ కదా, మనం లాస్ని తీసుకుంటాం. ప్రాఫిట్లోకి వస్తుంటే మనం ఎక్స్పైరీ డే వరకు హోల్డ్ చేసి ఎక్స్పైరీ డే ప్రాఫిట్ని అయితే మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఆప్షన్ స్ట్రాటజీస్లో ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో వన్స్ మనం ఇక్కడ ఎంటర్ అయ్యాము ఒక ప్రైజ్లో, మన వైపు కాకుండా మనకు అగైనెస్ట్గా వస్తుందంటే ఈ లైన్ వరకు లాస్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు, ఈ లాస్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. వన్స్ మనం అనుకున్నాము మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము మనకు ప్రాఫిట్ వస్తుంది, సో ఈ లైన్లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, వెయిట్ చేస్తే మనకు టైం ఫేవర్గా వర్క్ అవుతుంది, ఇంప్లాయిడ్ వాలటాలిటీ డౌన్ అయినా మనకు ఫేవర్గా వర్క్ అవుతుంది. సో అలాగనమాట, టైంని మనం కిల్ చేయగలిగితే మనం ఈ ప్రాఫిట్ని అయితే అందుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అడ్వాంటేజ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసినందుకైతే మీకు చాలా ధన్యవాదాలండి. సో ఓకే, ఇక్కడ వరకు పే ఆఫ్ గ్రాఫ్ గురించి అయిపోయింది. ఓకే డన్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆప్షన్ స్ట్రాటజీస్ అండి. సో ఇప్పటి వరకు నేను వచ్చేసి దాదాపు 7 టైప్ ఆఫ్ ఆప్షన్ స్ట్రాటజీస్ చెప్పానండి. దాంట్లో 2 or 3 వచ్చేసి బుల్లిష్, 2 or 3 అనుకుంటా నాకు క్లారిటీ లేదు, ఒక
4 వరకు నేనైతే బుల్లిష్ అండ్ బేరిష్ స్ట్రాటజీస్ చెప్పాను, ఆ తర్వాత న్యూట్రల్ స్ట్రాటజీస్ చెప్పానండి. సో ఇంకా నాకు తెలిసి నాకు ఇంకొక 9 స్ట్రాటజీస్ వరకు నాకు ఐడియా ఉన్నాయండి. సో ఈ 9 స్ట్రాటజీస్ మీద నేను వీడియోస్ అయితే చేస్తాను. సో దానికోసమైనా మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఈ బ్రోకెన్ వింగ్, ఓకేనా? సో ఈ స్ట్రాటజీస్ మీకు తెలుగులో ఎవరైనా చెప్పారేమో ఒక్కసారి వెరిఫై చేసి నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. సో నేను కూడా ఆ ఛానల్ని అయితే చూస్తాను. సో వాళ్ళు ఎలా చెప్పారో సో దాన్ని బట్టి నేను ఇంకొంత బెటర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా అండి? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. సో మీరు కనుక ఇప్పుడు చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? మీరు ఇంతవరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.